సభ నిరవధిక వాయిదా వేస్తే రాజీనామాలు చేస్తామన్న వైసీపీ ఎంపీలు కాసేపట్లో స్పీకర్ సుమిత్రా మహాజన్ ని కలవబోతున్నారు. రాజీనామా లేఖలు సమర్పించనున్నారు. వైసీపీ ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేశారు. లోక్సభ నిరవధిక వాయిదా పడిన తరువాత స్పీకర్ ఛాంబర్లో సుమిత్రా మహాజన్ ని కలిసిన ఎంపీలు తమ రాజీనామా లేఖల్ని సమర్పించడం జరిగింది. రాజీనామాలపై పునరాలోచించుకోవాలని కోరారు స్పీకర్. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా రాజీనామా చేస్తున్నట్లుగా చెప్పారు ఎంపీలు. మేకపాటి రాజమోహన్ రెడ్డి, మిథున్ రెడ్డి, అవినాష్ రెడ్డి, వరప్రసాద్, వైవి సుబ్బారెడ్డిలు తమ ఎంపీ పదవులకు రాజీనామా చేశారు. మొదటి నుంచి చెప్తున్నట్లుగానే వైసీపీ ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేశారు. లోక్సభ నిరవధికంగా వాయిదా పడిన తరువాత స్పీకర్ ఛాంబర్లో సుమిత్రా మహాజన్ ను కలిశారు ఎంపీలు. తమ రాజీనామా లేఖల్ని సమర్పించారు. రాజీనామాలపై పునరాలోచించుకోవాలని కోరారు స్పీకర్ సుమిత్రా మహాజన్. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా రాజీనామా చేస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు ఎంపీలు. మేకపాటి రాజమోహన్ రెడ్డి, మిథున్ రెడ్డి, అవినాష్ రెడ్డి, వరప్రసాద్, వైవి సుబ్బారెడ్డిలు వీళ్ళంతా కూడా తమ ఎంపీ పదవులకు రాజీనామా చేశారు. వైసీపీ ఎంపీలందరూ కూడా తమ రాజీనామాలను స్పీకర్ సుమిత్రా మహాజన్ కి సమర్పించడం జరిగింది. అయితే రాజీనామాలపై పునరాలోచించుకోవాలని సుమిత్రా మహాజన్ కోరినట్లుగా తెలుస్తోంది. కానీ తాము ప్రత్యేక హోదాని డిమాండ్ చేస్తూ తమ రాజీనామా పత్రాలు సమర్పిస్తున్నట్లుగా అక్కడ ఎంపీలు చెప్పారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ప్రస్తుతం మనం చూస్తున్నాం. వైసీపీ ఏదైతే మొదటి నుంచి అంటూ వస్తోందో ఈరోజు రాజీనామాలను అదేవిధంగా సమర్పించింది. ఈ రోజు లోక్సభ నిరవధికంగా వాయిదా పడిన అనంతరం ఇవాళ కూడా అవిశ్వాస తీర్మానం చర్చకు రాని నేపథ్యంలో ఇమీడియట్ గా వైసీపీ ఎంపీలు తమ మాట ప్రకారం రాజీనామాలకు సిద్దమయ్యారు. రాజీనామాలు సమర్పించడం కూడా జరిగింది. ఇక ఆమరణ నిరాహార దీక్షకు కూర్చోవడానికి ప్రతి ఒక్కరు కూడా అక్కడ ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నారు. అలాగే వైసీపీ ఎమ్మెల్యేలు అంతా కూడా అక్కడ ఆమరణ దీక్షకు కూర్చుంటున్న ఎంపీలకు సంఘీభావం తెలియజేస్తూ ఏపీ భవన్ కు చేరుకున్నారు. ప్రస్తుతం వారి నిరసన కార్యక్రమాలు ఏపీ భవన్ వద్ద కొనసాగుతున్నాయి. మరి కాసేపట్లో ఎంపీలు ఆమరణ నిరాహార దీక్షకు కూర్చోబోతున్నట్లుగా తెలుస్తోంది. మరొకవైపు టీడీపీ ఎంపీలు ఇంకా లోక్సభ ఆవరణ దాటి బయటకు వెళ్లలేదు. మనం విజువల్స్ లో చూస్తున్నాం, వి వాంట్ జస్టిస్, వి డిమాండ్ జస్టిస్ అంటూ వాళ్ళు
ఇంకా నినాదాలతో హోరెత్తిస్తూ ఉన్నారు. లోక్సభ ప్రాంగణాన్ని ఇంకా వారు లోపలే ఉన్నారు. గత రెండు రోజులుగా కూడా మనం చూస్తూ ఉన్నాం, లోక్సభ వాయిదా పడిన అనంతరం కూడా టీడీపీ ఎంపీలు లోక్సభ నుంచి బయటకు రాకుండా అక్కడే కూర్చుని నినాదాలు చేసిన పరిస్థితిని మనం నిన్న కూడా చూసాం. ఈ రోజు కూడా అదే పరిస్థితి అక్కడ కొనసాగుతుంది.